Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pote viru Tughlaq garu annaru. Yen Tughlaq ante enti ok sari cheppandi, yen Tughlaq enti, enduku Tughlaq enti? Pichi nirnayam. అలా మారుతుంది అంటే ఇక్కడ రాజధాని పెట్టింది ఎవరు? కానీ ఇక్కడ పెట్టింది ఎవరు? తుగ్లక్ వన్న. ఇప్పుడు మీరు మారుస్తున్నారు అంటున్నారు, ఫస్ట్ ఇక్కడ పెట్టింది ఎవరు? తుగ్లక్ వన్ను. అంతేగా మీరు చెప్పేది? మీరు అన్నారు ఇప్పుడు డే ఢిల్లీ అలాగా సార్. మీరేమన్నారంటే సార్, సత్య గారు ఒక్క మాట నేను ఆంధ్ర జ్యోతిగా ఏబిఎన్నా? ఏబిఎన్ సత్య గారు, ఏబిఎన్ సత్య గారు ఏనండి. ఇప్పుడు మీరేమన్నారు, తుగ్లక్ అని ఆయన ఢిల్లీలో పెట్టాడు, ఢిల్లీ నుంచి దేవగిరి తీసుకొచ్చారు, దేవగిరి నుంచి మళ్ళీ ఢిల్లీ తీసుకెళ్లారన్నారు కదా. అంటే ఇప్పుడు నేను ఇంత లోతుగా అడుగుతుంటే పెట్టలేదని ఇప్పుడు చెప్తున్నారు, పెట్టాడు లేదో చరిత్ర పుస్తకం తీయాల్సిందే. సార్ ఒక మాట, అసలు జగన్ గారు ఏం మాట్లాడాడు ఒక మాట? మీరందరూ చూశారు కదా ఏమన్నారు? ఒక కమిటీ వేశాము, జరుగుతుంది, కమిటీ వేశాము, అధ్యయనం జరుగుతుంది, ప్రజల ఆకాంక్షలు, అవకాశాలు, ప్రతిదీ అధ్యయనం చేస్తున్నారు. దాంట్లో అక్కడ అది ఉండొచ్చు, ఇక్కడ ఇది ఉండొచ్చు, అక్కడ అది ఉండొచ్చు అన్నారు. పెడతానని చెప్పారు ఆయన. రిపోర్ట్లో అలా ఉండొచ్చు అని ఉండపోనివచ్చు కదా. ఏమండి, ఏంటి సార్ రిపోర్ట్నా? ఆ రిపోర్ట్ని అంటారా? సరే, ఇది ప్రభావితాలు అయ్యనుకుంటే శివరామకృష్ణ గారు కమిటీ రిపోర్ట్ ఏమైంది సార్? శివరామకృష్ణ గారు ఏమన్నా చేతగానాడు? నారాయణ గారి కంటే తీసేసినాడా? నారాయణ గారి అనుభవం ఏంటి? నారాయణ కాలేజీ హాస్టల్ కడుతుంది తప్పి ఏమైనా ఉందా? అంతే కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ దొరుకుతాడా పట్టేసుకుందాం, దోషిగా పీక పిసికేద్దాం, లేకపోతే దోషిగా నుంచోపెట్టేద్దాం అనే ఆలోచన తప్పితే చాలామందికి. ఆయన ఏమన్నారు? ప్రజల ఆకాంక్షలు, లేకపోతే అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రతిదీ అధ్యయనం చేస్తున్నారు. ఇలా కూడా ఉండొచ్చు, కర్నూలులో ఉండొచ్చు, జ్యుడిషియల్ రాజధాని ఉండొచ్చు, ఇక్కడేమో లెజిస్లేటివ్ రాజధాని ఉండొచ్చు, అక్కడేమో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఉండొచ్చు అని చెప్పి చెప్పారు. ఖచ్చితంగా ఆ రిపోర్ట్స్ ఏమున్నాయో చూసుకుని చంద్రబాబు గారిలాగా దుడ్డుదారనేది చేసే లక్షణం ఉన్నవారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఒకవేళ రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ని అసెంబ్లీకి పెడతారు కదా. మీరు మళ్ళీ ఉల్లిపాయలో, పచ్చిమిరకాయలో, కాకరకాయలో అడగకుండా, మీరు సరాసరి లేకపోతే మా కార్యకర్తల బిల్లులు అడగకుండా దాని మీద చర్చించవచ్చు తప్పకుండా. ఆ చర్చకు వచ్చినప్పుడేమో మళ్ళీ ఇంకోటి అయ్యి తీసుకురాకుండా చర్చించవచ్చు. అంతేగాని శివరామకృష్ణ గారి కమిటీ రిపోర్ట్ని కనీసం అసెంబ్లీలో కూడా టేబుల్ చేయనటువంటి దిక్కుమాలినటువంటి పాలకులను చూసాం మనం. నేను ఆయన మేమేం, మేము ఒక కమిటీ వేసాం కదా, ఆ కమిటీ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్లేస్ చేస్తామని చెప్తున్నాం. ఏదైనా చట్టబద్ధంగాను పారదర్శకంగానే చేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతేగాని ఆ రిపోర్ట్ తీసుకుని మేము రూమ్లో కూర్చుని, మేము నారాయణ సుజనా చౌదరి వాళ్ళు వీళ్ళు కూర్చుని దాన్ని నిర్ణయం చేసుకుని వెళ్ళిపోతాయి అనేది ఉండదు. అసెంబ్లీలో చెప్పి, అసెంబ్లీలో పెట్టి, ఏదన్నా అసెంబ్లీలోనే చర్చించి ఏమైనా ఉంటే తీసుకుని మార్పులు చేర్పుంటే, లేకపోతే 10 మంది అభిప్రాయాలు తీసుకుని, విఘ్నుల అభిప్రాయాలు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అభిప్రాయం, మంచి అభిప్రాయం ఇస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అభిప్రాయం అన్నీ తీసుకుని చేస్తారు. కొత్తగా వేసిన కమిటీని అది కూడా స్టడీ చేయమని చెప్పి చెప్పారు. అన్నీ జరుగుతున్నాయి, ఆ రిపోర్ట్ స్టడీ జరుగుతుంది, ఇది జరుగుతుంది, అన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలి, కేవలం ఒక ఊరు, ఒక ప్రాంతం, ఒక చోట, ఒక కొంతమంది వ్యక్తులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి అందరూ బాగుపడాలి, అందరికీ అభివృద్ధి చెందాలి, అన్ని జిల్లాలు అభివృద్ధి బాటను ఉండాలి.
ఇది మాకు జరగలేదు, మాకు అన్యాయం జరిగిందని ఎవరు అనుకోకూడదు అనే రీతిలో అధ్యయనం చెప్పి ఆ రకంగా నిర్ణయాలు అంటే దానికి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. అది జరుగుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన చూపించినటువంటి గాలిమేడలో లేకపోతే ఆయన చూపించినటువంటి గ్రాఫిక్స్ మాయాజాలానికో నమ్మి మోసపోయిన వారు ఎవరు ఉంటే ఖచ్చితంగా వారికి న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఖచ్చితంగా ఆ జరిగినటువంటి అన్యాయాన్ని ఏ రకంగా న్యాయం చేయాలో పరిశీలించే వ్యక్తే తప్పితే పొరపాటున ఎవరిని కూడా ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కాదు మనకి ఎవరెవరు ఓటేశారో ఆడికే పథకాలు ఇవ్వమని చెప్పే ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి నిన్న సాయంత్రం ఎమ్మెల్యేలు మీటింగ్లో కూడా నిన్న చెప్పింది, మనకి ఓటు వేయని వారి కూడా అర్హత ఉంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, ఇవ్వకపోతే మీ ఎమ్మెల్యేలను ఊరుకోనని చెప్పి చెప్పారు. ఏ ఎమ్మెల్యే అయితే మోకాలు అడ్డుతాడో నాకు కనుక అది ఆ రిపోర్ట్ ఆఫీసర్లు పంపిస్తే జిల్లా కలెక్టర్ గారు కానీ అలాగే జిల్లా కలెక్టర్లకు కూడా చెప్పారు, నా ఎమ్మెల్యే చెప్పినా కూడా అర్హత కలిగిన ఏ ఒక్కరిని కూడా ఈ పథకాల నుంచి తీయటానికి వీల్లేదు అని చెప్పినటువంటి పారదర్శకత విఘ్నత ఉన్నటువంటి పాలకుడు, సహృదయం ఉన్నటువంటి పాలకుడు అంటే మెగ్నానిమిటీ అంటారు ఇంగ్లీష్లో అనుకుంటా,